కానీ కానీ పోలరైజేషన్ మాత్రం ఇప్పుడు ఈ ఈ ఏజెండాతో జరుగుతున్నది కదా ఆ పోలరైజేషన్ ఆ పార్టీలే గెలుస్తున్నాయి కదా ఎట్లా చూస్తారు మరి ఆ పోలరైషన్లో ఆ పార్టీ గెలవకుండా చూడాల్సిన బాధ్యత నీ మీద ఉంది నా మీద ఉంది లేకపోతే ఎవరి దేశం దెబ్బతింటుంది పోలరైజేషన్తో రాజకీయాలు చేసి అంటే ఒక మతం మీద దేశాన్ని రెండుగా చీల్చి రాజకీయాలు చేసి రేపు పొద్దున అధికారంలో పీఠంలో కూర్చుని ఇప్పుడు కూర్చున్నారు వాళ్ళే బీజేపీ ఆ విధంగానే అధికారంలో కూర్చున్నది వాళ్ళు దేశాన్ని తిరోగమన దిశలో తీసుకపోతారు తప్ప పురోగమన దిశలో తీసుకపోతే ఒకటి రెండోది ఆ మత అదే మతాన్ని అడ్డు పెట్టుకొని అదానీ లాంటి బడా బడా కాంట్రాక్టర్లకు బడా బడా పారిశ్రామిక దేశంలో ఉండే సంపద అంతా కూడా దోచిపెడతారు ఇదే జరిగేది అందుకొరకు మతం పేరు మీద జరుగుతున్న రా రాజకీయాలు అది హిందూ మతమైనా ముస్లిం మతమైనా ఆ మతంలో ఉండే సామాన్య ప్రజలకు నాశనం చేసేవే నష్టం చేసేవే తప్ప దేశానికి లాభం చేసేవి కావు మతం పేరు మీద రాజకీయాలు జరుగు జరుగుతున్నా మనం చూస్తున్నాం మన కళ్ళ ముందర దేశానికి పూర్తిగా నష్టం జరుగుతూ ఉన్నది అది జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత దేశ ప్రజలందరి మీద ఉన్నది అందుకొరికే ఈ ఫేక్ న్యూస్ ఈ సోషల్ మీడియా తర్వాత మన దగ్గర ఉన్న ఇవన్నీ కూడా అక్కడ జరుగుతుంది కొత్త కొత్త సినిమాలు తీస్తున్నారు ఈ మధ్యన కేరళ స్టోరీ అని కాశ్మీర్ ఫైల్స్ అని అసంబద్ధమైన కథనాలతోని ఏమాత్రం ఆధారం లేని కథనాలతో తీస్తున్నారు వాటన్నిటి పట్ల కూడా ప్రజలు జాగరూకతంగా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉండదు ఇదంతా అధికారం కోసం చేస్తున్నారు అధికారం వచ్చిన తర్వాత అధికారం అర్థం పెట్టుకొని బడా బడా పారిశ్రామికవేత్తలకు దేశ అంతా కూడా దోచిపెడుతున్నారు ఇలాంటి వాళ్ళందరినీ కూడా నాశనం చేస్తారు అందుకోవాలి ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉండదు